ప్రపంచంలో ఎక్కడ ఘర్షణలు జరిగినా, యుద్ధాలు జరిగినా, కాన్ఫ్లిక్ట్స్ లాంటివి జరిగినా దానికి సంబంధించి యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ వాళ్ళు అక్కడ శాంతి నెలకొల్పటం కోసం ఉంటుంటారు, వెళ్తుంటారు. 1978 నుంచి యునిఫిల్, యునైటెడ్ నేషన్స్ ఇంటరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్, ఐక్యరా సమితి యొక్క శాంతి కాముక దళాలు యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఇజ్రాయెల్ లెబనాన్ బార్డర్లో ఉండి అక్కడ పీస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ని బ్లూ హెల్మెట్స్ అని కూడా అంటాం. వాళ్ళు బ్లూ హెల్మెట్స్ ధరిస్తారు. వాళ్ళు జనరల్గా ఆయుధాలు అఫెన్సివ్గా వాడరు, ఆయుధాలు ఎక్కువగా క్యారీ చేయరు, ఒకవేళ ఉన్నా స్వీయ రక్షణ కోసం, అఫెన్సివ్ కోసం వాడరు అనమాట. అయితే భారతదేశం నుంచి కూడా చాలామంది యుఎన్ పీస్ కీపింగ్ యాక్టివిటీస్ కోసం వెళ్తుంటారు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రిబ్యూటర్స్ టు యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అనమాట. అయితే ప్రస్తుతం న్యూస్లో యునిఫిల్, యునైటెడ్ నేషన్స్ ఇంటరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్, వీళ్ళకి సంబంధించి కొన్ని ఇన్కర్షన్స్ జరుగుతున్నాయి ఇజ్రాయెల్ లెబనాన్ బార్డర్లో. ముఖ్యంగా సదరన్ లెబనాన్ దగ్గర నకౌరా అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం దగ్గర యునిఫిల్ వాళ్ళ స్టేషన్ కూడా ఉందన్నమాట, వాళ్ళ యొక్క బేస్ ఉంది. అయితే ఇక్కడ ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు ఏరియాకి వెళ్ళి ఇన్కర్షన్స్ చేస్తున్నారు. అక్కడ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఏదైతే యునిఫిల్ ఉన్నారో వాళ్ళకి కొంత థ్రెటనింగ్ ఉంది అని చెప్పి కన్సర్న్ చూపిస్తుంది ఇండియా. అండ్ యునిఫిల్లో ఈ లెబనాన్కి సంబంధించిన పీస్ కీపింగ్ ఫోర్సెస్లో దాదాపు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి 10,500 మంది పీస్ కీపర్స్ ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కూడా అక్కడ డ్యూటీస్ వారీగా అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళ జీవితానికి థ్రెట్. భారతదేశం నుంచి కూడా యునిఫిల్కి వెళ్ళారు. ప్రస్తుతం లెబనాన్లో భారతదేశం నుంచి కూడా ఉన్నారనమాట అక్కడ పీస్ కీపర్స్గా. ఇది అంశం. ఇండియా, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు ఈ కన్సర్న్ వ్యక్తం చేశారు. యునిఫిల్కి సంబంధించి ఎక్కడైతే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లెబనాన్లోకి వెళ్ళి, హిజ్బుల్లా కోసం లెబనాన్లోకి వెళ్ళి, సదరన్ లెబనాన్లోకి వెళ్ళి పోరాడుతున్నాయో, దీనివల్ల యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఘర్షణల పట్ల తమ కన్సర్న్ వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా యునిఫిల్కి సంబంధించి ఈ విషయాలకు సంబంధించి ఇండియా అబ్జర్వ్ చేస్తుందని కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇక్కడ మనం ఒక మాట గమనించాలి, 120 కిలోమీటర్ల బ్లూ లైన్ అన్నమాట. ఇది లెబనాన్ని ఇజ్రాయెల్కి గోలన్ హైట్స్ నుంచి సపరేట్ చేస్తుంది. ఇది బార్డర్ లైన్ కాదు, ఇది ఓన్లీ ఇజ్రాయెల్ విత్డ్రాల్ లైన్ మాత్రమే, ఒక డిమార్కేషన్, ఇజ్రాయెల్ విత్డ్రాల్ అయ్యే డిమార్కేషన్ లైన్ మాత్రమే అనమాట. ఇది ఐక్యరాజ్య సమితి బ్లూ లైన్ అనేదాన్ని ఇయర్ 2000 ప్రస్తావించి అప్పటి నుంచి ఇజ్రాయెలీ ఫోర్సెస్ అక్కడి నుంచి విత్డ్రా అయిపోవాలి, ఇది బ్లూ లైన్, ఈ లైన్లోకి ఎవరు రాకూడదని చెప్పిందనమాట. అయితే ఈ బ్లూ లైన్లో దాటి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు కొంత అనుమానంగా ఉందన్నమాట. బ్లూ లైన్ అనేది లెబనాన్కి ఇజ్రాయెల్కి బార్డర్ అని కాదు, సో విత్డ్రాల్ లైన్ అనమాట. అక్కడ ఈ ఫోర్సెస్, ఇజ్రాయెల్ ఫోర్సెస్ అక్కడికి వెళ్ళి ఉండకూడదు. కానీ పరిస్థితి ఏంటంటే బ్లూ లైన్లో ఇజ్రాయెల్ ఫోర్సెస్ కనిపిస్తున్నాయని డౌట్. బ్లూ లైన్ అనేది ఒక డిమార్కేషన్ లైన్ డివైడింగ్ లెబనాన్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అండ్ గోలన్ హైట్స్ అనమాట. ఇది దాదాపు 120 కిలోమీటర్స్ ఉంటుంది ఈ లైన్. ఈ లైన్ అనేది మనకి సదరన్ లెబనాన్లో చాలా క్రూషియల్ లైన్ అనమాట ఇది. అయితే బ్లూ లైన్ సంబంధించిన డిమార్కేషన్ కూడా బ్రీచ్ చేసి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దూసుకుపోతున్నాయి అని చెప్పి, ఈ ఇన్కర్షన్స్ తప్పు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు భావిస్తున్నాయి.